గౌడ కులస్తులకు జరిగే అన్యాయాల గురించి, మనకు రావాల్సిన తూర్పు టికెట్ గౌడ కులస్తులకు కేటాయించడానికి, ఈరోజు మన గౌడ సంఘంలో జరగబోయే అవమానాలను కానీ వేరే కులస్తులకు కూడా మన మహిళలను కానీ మన కుటుంబ సభ్యులైనటువంటి మహిళలను ప్లస్ మన కళ్ళు గీత కార్మికులకు సంబంధించి జరిగే పోరాటం గురించి, ఈరోజు అన్ని రాజకీయ పార్టీల గురించి మనకు రావాల్సిన మద్దతు మన బలం ఇవాళ చూపెట్టుకోవడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా చిర రాజు గారు మన అధ్యక్షత వచ్చారు. మనం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గారి నాయకత్వంలో ఈరోజు అతని ఆదేశాల మేరకు వరంగల్లో ప్రెస్ క్లిప్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల పాపులేషన్ ఉన్న జనాభాను మనం నియోజకవర్గ వారిగా ఏ పార్టీ అయినా సరే, పార్టీకి బీజేపీ అయినా తెలంగాణ పార్టీ అయినా బీజేపీ కాంగ్రెస్ ఏదైనా సరే, వాళ్ళు మనం గుర్తించి మన గౌడ కులస్తులకు ఎమ్మెల్యే సీట్ కేటాయించాలనే ఉద్దేశంతో మన బలం గురించి వాళ్ళకి వివరించడానికి ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఇప్పుడు మనకు జరగవలసిన మేనిఫెస్టోలో పెట్టవలసిన ముఖ్య ఉద్దేశాలు, గౌడ కులస్తులకు బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి. రెండవది, మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ జయంతి ఉత్సవాలను వచ్చేసారి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఇంకొకటి, మన విగ్రహం పాపన్న విగ్రహం అనేది ట్యాంక్ బండ్లో పెట్టే వరకు మన జయగాడ ఉద్యమం అనేది నిష్క్రమించొద్దు. ప్రతి పోరాటంలో జయగాడ ఉద్యమం అనేది పేరున గడప గడపన గ్రామ గ్రామాలలో తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్క జయగౌడ కుటుంబ సభ్యులందరికీ ఉందని కోరడం జరిగింది. మూడవది, కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ వేధింపులు. మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకున్న గౌడ సంఘం పెత్తందారి వ్యవస్థ అంటే మనం ఎక్సైజ్ శాఖ మన పన్ను చెల్లించలేకపోయేసరికి ప్రతి గ్రామంలో బెల్ షాపులు అనేది ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఆదాయం నిమిత్తం వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు తప్ప గౌడ కులస్తులకు కానీ కళ్ళు గీత కార్మిక సంఘానికి కానీ ఎలాంటి కష్టం వచ్చినా కూడా, ఏ పెత్తందారి వ్యవస్థ వచ్చినా కూడా వాళ్ళు మనకు ఎలాంటి సపోర్ట్ ప్రభుత్వం తరపు నుంచి లేదు. దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మనకు 560 జీవో ప్రకారం ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించాలి. ఇంకోటి, కళ్ళు వృత్తి ఎక్సైజ్ శాఖ పరిధిలో నుంచి తొలగించి ఖాదీ పారిశ్రామిక వర్తించాలి. ఇంకోటి, కళ్ళు నీర అభివృద్ధి పరిశోధన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఇంకోటి, తాటి ఈత చెట్లను హైబ్రిడ్గా కేటాయించాలి. మన మహిళలను కించపరిచిన ఏ కులస్తులైనా సరే వారికి వాళ్ళ గ్రామ లెవెల్లో కానీ నియోజకవర్గాలలో కానీ తగిన బుద్ధి చెప్పే బాధ్యత కూడా జయగౌడ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి ఉన్నది. మనం మన గుర్తింపు కోసం, మన కష్టం గురించి, మన పోరాటం గురించి ఏ పార్టీని ఉద్దేశించింది కాదు, కూడా జయగౌడ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి ఉన్నది. మనం మన గుర్తింపు కోసం, మన కష్టం గురించి, మన పోరాటం గురించి ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. మన గౌడ కులం అంటే గౌడ అనేది ఒక కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించిన విషయానికి మాత్రమే ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా జయగౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. జయగౌడ. మార్క రవి, వరంగల్ అర్బన్ వర్కింగ్ ప్రెసిడెంట్.